సువాసన అందించే పూలలో ముందుగా గుర్తొచ్చేది మల్లెపూలు ఈ పూలు సువాసనకే కాదు ఔషధాల్లో సైతం ఉపయోగిస్తారు ప్రస్తుతం మల్లెపూలకు మార్కెట్లో స్థిరమైన ధర లభిస్తూ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రైతులు మల్లె సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించి అద్భుతమైన ఫలితాలు పొందుతున్నారు మల్లె బహువార్షిక పంట కావటంతో అనువైన నేలలు ఎన్నుకుని సాగు చేసుకోవటం మంచిది ఇక సాధారణంగా మల్లె నాటిన రెండవ సంవత్సరంలోనే పూతకు వస్తుంది తర్వాత దాదాపు పది నుంచి పన్నెండు సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది నెల్లూరు జిల్లాకు చెందిన రైతు ఇతర పంటలు సాగు చేసి చాలా నష్టాలు చూసి చివరకు మల్లె సాగు ఎంచుకున్నాడు సరైన రక్షణ చర్యలు చేపడుతూ మంచి ఆదాయం గడిస్తున్నాడు సీజనల్ గా ఆదాయాన్నిచ్చే పంటల్లో మల్లె సాగు ఒకటి రైతులకు ఈ పంటలు ప్రస్తుతం సిరిలు కురిపిస్తుందనే చెప్పాలి నెల్లూరు జిల్లాలో అధిక శాతం రైతులు మల్లె సాగు చేసుకుని నెలవారీ ఆదాయాన్ని గడుస్తున్నారు మల్లె అంట్లు నాటు వేస్తే సుమారు ఐదు నుంచి పదేళ్ల దాకా పంట చేతికి వస్తూనే ఉంటుంది దీంతో జిల్లాలోని కోవూరు మండల రైతులు మల్లె సాగు వైపు ఆకర్షితులవుతున్నారు వేకూరు గ్రామానికి చెందిన రైతు చిన్న గతంలో వరి పంట వేసి నష్టాలను చూశాడు పెట్టుబడి కూడా చేతికి రాకపోవటంతో వరికి వీట్కోలు పలికి మల్లెవైపు మొగ్గు చూపాడు తన ఆలోచనల్ని హార్టికల్చర్ అధికారులకు తెలియజేశారు దీంతో రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న అధికారులు అతన్ని సంప్రదించి మల్లె సాగు గురించి వివరించారు మల్లెలు వేసవి కాలంలోనే విరివిగా పూస్తుంటాయి వేసవి కాలం వచ్చిందంటే ఎక్కడ చూసినా మల్లెలు కుప్పల కుప్పలుగా దర్శనమిస్తుంటాయి రాత్రిపూట మొగ్గలను తెంపి అల్లుకుని తడిగుడ్డలో కట్టిపెడితే మరునాడు ఉదయానికి మల్లెలు విచ్చుకొని సువాసనలు వెదజల్లుతాయి వివిధ రకాల పండుగలు శుభ సందర్భాల్లో మల్లెపూలను విరివిరిగా వినియోగిస్తారు అయితే మల్లెల్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి సంవత్సరం పొడవునా పూసేవి రెండవది ఋతువును అనుసరించి పూలు పూసేవి ఈ రెండు రకాల మొక్కలు కూడా తొందరగా విస్తరించటంతో పాటు సీదాగా పెరిగే మొక్కలే చిన్న మాత్రం ఏడాది పొడవునా పూసే మొక్కలను వేశాడు ఈ మల్లెపూలు ఉదయం పూట ముడుచుకుని ఉండి రాత్రి పూట వికసిస్తాయి కొన్ని రకాల మల్లెలు మాత్రం జామున పూస్తాయి ఉదయం పూట గట్టిగా ఉండే మల్లె మొగ్గలు సూర్యుడు అస్తమిస్తున్న కొద్దీ విచ్చుకుంటాయి నెలకు ఒకసారి పూలను కోసి నెల్లూరు పూల మార్కెట్ విక్రయిస్తాడు కూలీల ఖర్చులు పెట్టుబడి పోను నెలకు సుమారు అరవై వేల నుంచి డెబ్బై వేలు మిగులుతుందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు తనకు ఆదాయం రావటంతో పాటు కూలీల రూపంలో మరో పది మందికి ఉపాధి అందిస్తున్నానని రైతు చిన్న ఆయన చెబుతున్నాడు నెల్లూరు మార్కెట్లో కేజీ అరవై నుంచి నూట రూపాయల వరకు ధర పలుకుతుందని మల్లెకు మంచి డిమాండ్ ఉందని ఈ తరహా పంటలపై రైతులు దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాడు నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఏగురు గ్రామం నా పేరు వచ్చి చిన్న నేను అంతకు ముందు ఒక పది ఎకరాలు పదిహేను ఎకరాల దాకా వరి వ్యవసాయం చేసుకుంటున్నాను అవి పెద్ద లాభదాయకంగా లేదు మాకు ఇప్పుడు ఆర్బీకే వాళ్ళు మా సలహా ప్రకారంగా మాకు ఈ టూర్లు గీర్లు తీసుకుపోయి ఈ మల్లె చెట్లు గురించి తెలుసుకున్నాను నేను మల్లె చెట్లు వచ్చి ఇప్పుడు ఒక రెండు ఎకరాలు వేస్తున్నాను రెండు ఎకరాల్లో మంచి లాభదాయకంగా ఉంది ఒక పది పదిహేను మంది కూలీలకి పనులు కూలీల ద్వారా పనులు వస్తున్నాయి ఆ నుంచి నాకు కూడా ఒక నెలకి ఒక అరవేలు కానీ డెబ్భై వేలు కానీ ఇన్కమ్ వస్తుంది పూల పట్టీల ద్వారా ఆ వ్యవసాయం వల్లంతగా మిగిలేదు కాదు అంతకు అరటి చెట్లు వేసుకొని పెద్దగా లాభదాయకం లేకుండా ఉండింది ఖర్చులు ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు దీంట్లో ఈ కూలీలు కూడా తక్కువగా పోతున్నాయి అంటే గడ్డికి మిషన్ పవర్ గ్రెడర్ ఉంది దాన్ని దున్నుకొని కూలి ఖర్చులు తగ్గించుకుంటున్నాము యాభై నలభై వేలు అవుతున్నది ఐదు వేలకు వచ్చింది ఖర్చులు పూల దిగుబడి మంచి రేట్లు కూడా మల్లెపూలు మంచి రేట్లు అమ్ముతుంది నెల్లూరు మార్కెట్కి పంపిస్తుంటాను నేను అరవై డెబ్బై రూపాయల దాకా లీటర్ ధర వస్తుంది రోజుకి వచ్చి ఒక అరవై అరవై లీటర్లు కానీ డెబ్భై లీటర్లు దాకా కానీ ఒక పది మందికి కూడా కూలీలు కలిపి కలుస్తున్నాను మంచి ఆదాయంగా ఉంది నూట యాభై ఎకరం దాకా మల్లి చెట్లు ఉన్నాయి మాకు ఆర్బీకే వాళ్ళు వచ్చి పవర్ వెడర్ పవర్ స్ప్రేయర్లు మందులు కొట్టుకునేదానికి ఆడి నుంచి వచ్చి వేయింగ్ మిషన్లు అన్నీ మాకు ఏర్పాటు చేసి ఇచ్చారు రైతులకి అందరికీ ఆ ఇచ్చినందువల్ల మాకు కూడా సులభంగా చేసుకునేదానికి ఈ కూలి ఖర్చులతో తగ్గించుకునే దానికి పవర్ వెడర్లు ఇచ్చారు అవి ఖర్చు తగ్గుతో వ్యవసాయం చేసుకుంటున్నాము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన కాడి నుంచి మాకు ఇచ్చిన పరికరాలను బట్టి మాకు ఆనందంగా ఉంది ఇబ్బంది లేదు మాకంతా సంతోషంగా రైతులు జగన్మోహన్ రెడ్డి గారు పంట వేశాక దాదాపు రెండు సంవత్సరాల వరకు తెగుళ్లు ఇతర చీడపీడలు రాకుండా సరియైన యాజమాన్య పద్ధతులు పాటించాలి నేలలో తేమ శాతం వాతావరణ పరిస్థితులను బట్టి ఏడు నుంచి పది రోజులకు ఒకసారి తడి ఇవ్వాల్సి ఉంటుంది కొమ్మ కత్తిరింపులకు ముందు మొక్కకు నీరు ఇవ్వకుండా గత సంవత్సరం కొమ్మలు తెగులు సోకినవి అలాగే కొమ్మలను కత్తిరించి తీసివేయాలి ఆ తర్వాత మొక్క ఆకులను కూడా తీసివేయాలి కత్తిరింపులు అయిన వెంటనే కొమ్మ చివర్లను కాపర సంబంధిత శిలీంద్ర నాశనితో శుద్ధి చేయాలి కోవూరు మండలంలోని దాదాపు నూట యాభై ఎకరాల్లో మల్లె సాగుతోంది వరి సాగుతో ఆశించిన స్థాయిలో లాభాలు రాని రైతులందరూ ఈ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు ఇంటిల్ని పాది పొలానికి వెళ్లి మల్లె సంరక్షణ చేయటంతో పాటు కోత పిచికారి సమయంలో కూలీలను పెట్టుకుని విజయవంతంగా సాగు చేస్తున్నారు ఉద్యానవన శాఖ అధికారుల సూచనలు సలహాలతో మంచి ఆదాయాన్ని పొందుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు